जिला केंद्रानिकि कडप पेरुनु तोलगिस्ते महोद्यमानिकि श्रीकारं चुडतामनि टीडीपी राष्ट्र कार्यनिर्वाहक कार्यदर्शुलु गोवर्धन रेड्डी हरिप्रसाद प्रभुत्वानि हेच्चरिंचारु। ई मेरकु कडप नगरंलोनि टीडीपी जिल्ला पार्टी कार्यालयंलो मीडिया समावेशं निर्वहिंचारु। उन्न उद्योगुलके जीतालकु दिक्कुलेदनि इक कोत्त जिल्लालकु निधुलु एला तेस्तारनि वैसीपी प्रभुत्वानि वारु प्रश्निंचारु। राष्ट्रानि सर्वनाशनं चेसेंदुके इलांटि व्यतिरेक कार्यकलापालकु जगन पाल्पडुतुन्नारनि तीव्र स्थायिलो विमर्शलु गुप्पिंचारु। तिरुमल तोलि गडप अयिन कडपकु ब्रिटिश कालं గుర్తింపు ఉందన్న గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్ అలాంటి చరిత్ర ఉన్న కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేయడం ప్రజలను అవమానపరచడమేనని హితవపలికారు। జగన్ ఈ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు। ఈ మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీరెడ్డి, పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ జనార్దన్, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నరసింహ తదితరులు పాల్గొన్నారు। కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మనకు గడప अंटे आयन अडुगु कडपलो पेट्टी गडपलो पेट्टी तिरुमललो प्रतिष्ठ अयिनाडनेदि पेद्दलु चेप्तुन्नटुवंटि माट। ब्रिटिश वाळ्ळु ओक गेजिट तयार चेशारु, आ गेजिट लो गडपनु कडपगा मार्चि गडप कडपगा अयिंदनि अंदरं विंटुन्नाम। आ गेजिट लो कडपनि प्रचुरण चेसि इप्पटिकि 200 संवत्सराल पैन ब्रिटिश कालंलोने दीन्नि अन्नी जिल्लालो आइडेंटिफाई चेसी एर्पाटु चेयडं जरिगिंदि। अटुवंटि दान्नि राजशेखर रेड्डि मरणं जरिगिन तर्वात आ वेडिलो अनवसरंगा रोसय्य गारु भयपडि दीनि कडप वैएसआर जिल्लागा पेरु मार्चडं। आ रोजे गोवर्धन रेड्डि गारु अंदरं मेमंता कूडा तेलुगुदेशं पार्टी व्यतिरेकिंचिंदि दानि मीद अब्जेक्षन्लु इच्चां, दानि मीद कोर्टुकि कूडा पोयां। अवन्नी ओक पक्क पेंडिंग उंडगाने ఈ రోజు 26 జిల్లా పిల్లల్లో ఆ కడపని అక్షరం కూడా లేకుండా చేయడం అనేది చాలా అవమానకరమైనటువంటి, కడప ప్రజల్ని అవమానించినటువంటి విధంగా కనబడతాంది। ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి ఆయన ముఖ్యమంత్రిగా రావడం జరిగింది। ఆ దినం ప్రజలు కూడా ఒక అవకాశం అంటే ఓట్లేసి ఈ దినం ముప్పు తిప్పలు పెడతారు ప్రజల్ని। ఈ దినం ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా कड़प अंटे चरित्र वेंकटेश स्वामी तोली गड़प इकड़ वेंकटेश स्वामी तोली गड़प कृष्णदेवराय लांटि वाळ्ळु इकड़ निद्रिंचि इकड़ नुंचि तिरुमल पोयेवाळ्ळु। एवरु तिरुमल पोवाल्ना मुंदु तोली गड़पकु वच्चेवाळ्ळु। अटुवंटि पेरुन्न कड़प जिल्लालो नुव्वु मार्चडानिकि नीकु एवरु इच्चारु अधिकारं मेमु अडुगुतुन्नां। మీ ఇంటి పేరులో పెట్టుకోవాలనుకుంటే పులివెందుల పెట్టుకోండి, వైఎస్ఆర్ పులివెందులని గాని వైఎస్ఆర్ అను పెట్టుకోండి, గాని కడప మీద మీకు హక్కు లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున మేము తెలియజేస్తున్నాం। అదే విధంగా నిన్న అంజల్ భాష గారు చెప్తున్నారు ఆయన హర్షిస్తున్నారంట, ఎందుకయ్యా హర్షించేది, సిగ్గు లేకుండా కడపను తీసేసినారిక, కడపను తీసి వైఎస్ఆర్ పార్టీ పెట్టినందుక ఎందుకు హర్షిస్తున్నామని మేము అడుగుతున్నాం। మీరు చెప్పుకోవాలని కూడా ఈ దినం కడప జిల్లా ప్రజలైతేనేమి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసి పేర్లు పెట్టుకోవాలి, కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేయలేరు। మేము అడుగుతాము ఈరోజు 2.5 సంవత్సరాల కాలంలో నేను వచ్చి ఏం అభివృద్ధి చేశాం, శంకుస్థాపన చేశాం స్టీల్ ఫ్యాక్టరీకి, ఎక్కడ ఉండదు అక్కడే ఉండాలి, వాడేదో పోస్కో బోస్కో సమంటాడు, పోస్కో లేదు బోస్కో లేదు, ఈ రోజు నీ బుద్ధికి రాలే ఇక్కడికి। మేము అడుగుతాను ఈ జిల్లాకి ఏం చేశామని, ఏ ఒక్కడి మీద ఒక డిప్యూటీ సీఎం ఇచ్చినావయ్యా, ఆయన కటింగ్ భాష అయిపోయినాడు, రోజు కటింగ్ చేయడమే జాడ పడ్డాడు కటింగ్లు, కనీసం కలపడే జరిగింది పక్కకు పోలేకుంటాడు, ఇది మీ పరిస్థితి కాబట్టి దయచేసి ఆలోచించండి। వైఎస్ఆర్ సీపీ నాయకులు కూడా ఆలోచించాలా, పెట్టుకోవచ్చున్నారు 13 కాబట్టి 26 పెట్టు 33 పెట్టు, నువ్వే అన్నావు కదా తెలంగాణలో 33 జిల్లాలు ఇస్తే ఏమి చేస్తారని చెప్పి నీవే నీ నోరుతో అన్నది, మరి ఈ రోజు నువ్వు ఎట్లా చేస్తానో 26 జిల్లాలు మేము అడుగుతా ఉంటాం। కాబట్టి అక్కడికి ఒక నాయకుడు ఇక్కడికి ఒక నాయకుడు మేము అడుగుతా ఉంటాం, నీ చేతి ఏదైనా కార్యక్రమాలు ఉంటే నువ్వు చేస్తావా? అదేవిధంగా ఇవాళ ఓటీఎస్ పేదలను దారి మళ్ళించే దృష్టి మళ్ళించేదానికి పెద్ద ఈ పథకం పెడతా ఉన్నాం। ఎన్టీఓ వాళ్ళు సమ్మె చేస్తే దాన్ని పక్కదారి పట్టించేదానికి ఈ యొక్క జిల్లాలు తీసుకొచ్చినాం। ఏ జిల్లాలో ఉన్న 13 జిల్లాలకే పడి లేక చస్తా ఉంటే నీవు 26 జిల్లాలు చేసి
జీతాలు లేకుండా పెన్షన్లు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు బిల్లులు లేకుండా 26 జిల్లాలు వేసి ఎవరయ్యా నీకు డబ్బులు ఇచ్చాడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తావు మళ్ళీ 13 మంది కలెక్టర్లు కావాలా ఎస్పీలు కావాలా ఆర్డీఓలు కావాలా వాళ్ళకి భవనాలు కావాలా కార్లు కావాలా అటెండర్లు కావాలా ఎక్కడి నుంచి తెస్తావు డబ్బులు అని మేము అడుగుతా ఉన్నాం దృష్టి మరించేదాన్ని తప్ప ఏదో ఇంకా ఉన్న 2 సంవత్సరాల కాలంలో కాలం దొబ్బుకోకపోతే సరిపోతుంది 5 పూర్తి చేసుకుంటా అని చెప్పేసి నువ్వు రకరకాల తుగ్ల ఆలోచనలు బయటపెట్టి ప్రజలను సావదంపులు తిప్పుతా ఉన్నారు దయచేసి ఇవన్నీ మానుకోమని చెప్తాను మంచి పరిపాలన 151 మందిని ఇచ్చారు ఈ రాష్ట్రం నీకు మంచి పరిపాలన కనీసం నీ స్పీకర్ చంద్రబాబు గారు చెప్తాడా మంచి అభివృద్ధి పరిపాలకుడు చంద్రబాబు అండి ఆయన చెప్తాడు మేము చెప్పకనే చెప్తాడా ఇప్పుడు కూడా కాబట్టి దయచేసి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకో ఇటువంటి ఆలోచనలు ప్రేమించుకో కడప జిల్లా పేరు కడప జిల్లాగానే పెట్టు నీవు చేయాలంటే రాబోయే కాలంలో రాబోయే ప్రభుత్వాలు ఇటువంటి పేర్లను తీసాడు వారేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఇదే కడప జిల్లా అనేది కేంద్ర ప్రభుత్వం మార్చాల కొత్త జిల్లాలో పేరు పెడతా కానీ కడప జిల్లా పేరు కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఇవాళ రైల్వే స్టేషన్ కానీ ప్రాజెక్ట్ ఆఫీస్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ అన్ని కూడా కడప జిల్లా కేంద్రం వస్తా ఉన్నాయి ఎక్కడ కూడా వైఎస్ఆర్ జిల్లా వాడలేదు అక్కడ కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో మార్పుగా అక్కడ మార్పు కాకుండా నేను ఏ పేరు పెడతా మీరు లెటర్ బాల్ కొట్టుకోండి దాని మీద ఉత్తర పత్రికలు అవి చల్లవని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీ కలుపుకోండి మహోన్నతమైన ఉద్యమంలో కడప జిల్లా పేరులో ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పేసి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం ఒక్క విషయం